హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండ్ నేను అపర్ణ ఇవాళ మన ఛానల్లో చూడబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ పెప్పర్ ఫ్రై సో చాలా చాలా టేస్టీ అయిన రెసిపీ ఎలా చేయాలనేది వాళ్ళు చూస్తాం సో సింపుల్ అండ్ ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ డిష్ వచ్చి రెడీ చేసేయచ్చు సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సో ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేయడం మర్చిపోకండి సో నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి సో ఈ మషిన్ పెప్పర్ ఫ్రైకి వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నేను వచ్చే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోప్ సో ఈ మూడింటిని వచ్చేసి లో ఫ్లేమ్లో మనం వచ్చి ఫ్రై చేయాలి సో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేయొచ్చు సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి సో ఈ విధంగా ఇది ఫ్రై అయ్యాక దీన్ని తీసి ఒక మిక్సర్ జార్కి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని మెత్తగా పౌడర్లా కొట్టేసుకోండి ఈ మసాలాని మనం వచ్చేసి ఇవాళ మషం పెప్పర్ ఫ్రైకి వాడబోతున్నాం ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు ఆవాలు చిటపట్టలు కొద్దిగా వచ్చి సోపు సో అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్నదిగా కట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎనిమిది వెల్లుల్లి అవి కూడా చిన్న చిన్నదిగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్డ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను సో ఇవి కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి సో ఆనియన్స్ వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే మనకి మష్రూమ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా కలుపుతూ ఉండండి సో చూసారు కదా బాగా బ్రౌనిష్గా వచ్చింది ఈ స్టేజ్లో మనం టొమాటో యాడ్ చేసుకుంటాం ఇది వచ్చి ఒక చిన్న టొమాటో మీరు టొమాటో యాడ్ చేయకపోయినా పర్లేదు ఎక్కువ టొమాటోలు వేస్తే పెప్పరు టమాటాలు కలిసి టేస్ట్ వచ్చేసి అది అలా డిఫరెంట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి కొద్దిగా టమాటా యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసి రెండు వందల గ్రాముల మష్రూమ్ క్లీన్ చేసి ఇలా కట్ చేసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు సో మష్రూమ్ వేసాక బాగా రెండు నిమిషాలు మగ్గనివ్వండి మష్రూమ్లో నుంచి మాయిస్ట్ అంతా కొంచెం బయట వచ్చాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుంటాం సో దీనికి వచ్చేసి మనం ఎక్కువ నీళ్ళు ఏవి వేయాల్సినక్కర్లేదు ఎందుకంటే మష్రూమ్ల నుంచి తగినంత నీళ్ళు వస్తుంది సో ఈ విధంగా సో ఈ విధంగా ఫ్రై చేస్తూ దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా అయ్యింది ఇప్పుడు ఇంట్లో తగినంత ఉప్పు వేసుకొని నాకు దీంట్లో చెమ్మ అనిపించింది నేను వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఈ వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి దీనికి మూత పెట్టేస్తాం ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చాలు మరెక్కువ టైం అవసరం ఉండదు దీనికి చూసారు కదా బాగా మగ్గిపోయింది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ మష్రూమ్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి సో దీన్ని వచ్చేసి పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దీని మీద నేను స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది చాలా చాలా సూప్ పోర్ అండ్ టేస్టీ అయిన ఒక డిష్ అండి మీకు ప్రిపరేషన్ చేసేదానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది సో తప్పకుండా ఈ డిష్ అనేది ట్రై చేయండి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్